శ్రీ గీతామృతం రచయిత డాక్టర్ పి వి సత్యనారాయణరావు గారి శతజయంతి సందర్భంగా పంగనామముల సమాఖ్య మరియు శిశిర వసంతము సంస్థల సంయుక్త సమర్పణ నమస్కారం దుర్గే స్మృతాహరసి స్మృతీమశేష స్వస్థై స్మృతామతిమతీవ శుభాం దాసి దారిద్ర్య దుఃఖభైహారిణీ సర్వోపకారకరణాయ సర్వోపకారరణాయ సదార్ద్రచిత్త వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం డాక్టర్ పివి సత్యనారాయణరావు గారు పరమ పవిత్రమైన భగవద్గీతని తెలుగులో ఆంధ్రీకరించారు వారు ఆంధ్రీకరించినటువంటి భగవద్గీతలో ఆరవ అధ్యాయం ఆత్మ సంయమ యోగం దానిలో ఉన్నటువంటి కొన్ని పద్య విశేషాలని నిర్దేశించే సమయంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ ఆత్మ సంయమ యోగము ఆత్మ సంయమ యోగం అంటే ఇక్కడ దీనికి పెద్దలు ఇంకొక పేరు చెప్పారు ధ్యాన యోగము ధ్యాన యోగం ఆత్మ సంయమయోగం అన్న ఒకటే నాయనని చెప్తూ ఆత్మ అంటే శరీరము ఇంద్రియము మనస్సు బుద్ధి వీటి యొక్క నిగ్రహాన్ని గురించి చర్చించేటువంటి అధ్యాయము కాబట్టి దీన్ని ఆత్మ సంయమయోగము అన్నారన్నారు ఎం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ నహిన్యస్త సంకల్పో భవతి కశ్చన దీనికి అనువాదం చేస్తూ సత్యనారాయణరావు గారు ఏది సన్యాసమని పెద్దలు ఎంచినారో దానినే యోగమన్సును మీవు సకల సంకల్పముల ఫల సహితముగాను త్యాగమును సేయక ఒక్కడు యోగి కాడు త్యాగమును సేయక కడు యోగి కాడు త్యాగం త్యాగ గుణం ఆధునిక జీవితంలో కూడా చాలా గొప్పదేని అని నిరూపించినటువంటి స్వామి నడిచే దేవుడు కంచిస్వామి ఆ నడిచే దేవుడు ఒకసారి కృష్ణా జిల్లా పర్యటనలో ఆ దివిసీమ ఉప్పెన్లో అనేక మంది చనిపోయారు మనందరికీ తెలుసు ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ పండరీపూర్ అనేటువంటి ఊళ్ళో ఉన్నట్టుండి ఒక బ్రాహ్మణుణ్ణి పిలిచారట ఆయనకి వేదం వచ్చు ఏకంగా పన్నెండు మంది సంతానం ఆయనకి డబ్బు కలిగినటువంటి వాడు కాడు చాలా నిరుపేద స్వామి దగ్గరికి పిలిపించుకొని అన్నారట నువ్వు ఇక్కడ వేదఘోష చెయ్యాలి ఇక్కడ ప్రేతాత్మలు చాలా ఉన్నాయి ఆ ప్రేతాత్మలకి విముక్తి లభించాలి అని అంటే నువ్వు ఇక్కడ వేద పాఠశాల ఏర్పాటు చేసి నిరంతరము ఇక్కడ వేద ఘోష వేదఘోషగణక ఏర్పాటు చేస్తే ఆ చనిపోయినటువంటి ప్రేతాత్మలన్నీ కూడా శాంతిని పొందుతాయి అయ్యా ఎలాగా అని ఏమీ లేదు ఆయన చెప్పిన మాటని శిరోధార్యంగా తలదాల్చడమే కాబట్టి నేను అన్నీ జరిపిస్తాను కదా నువ్వు మొదలుపెట్టు నీ కార్యక్రమం మొదలుపెట్టు అన్నీ వాటంతటవే సమకూడుతాయి అది ఒక్క మాట అన్నారట అన్నీ వాటంతటవే సమకూడతాయి అలాగే మొదలుపెట్టారు ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే స్వామివారు అనుకున్నటువంటి పని ఆ వేద పాఠశాల నిర్విఘ్నంగా కొనసాగింది ఆ ప్రేతాత్మలకి శాంతి లభించింది ఒక గురి ఒక గురి ఉండాలి ఆ గురి తన ఎందు పెట్టుకుని తను చెప్పేటువంటి మాటల్ని వినమంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితోటి ఏది సన్యాసమని పెద్దలు ఎంచినారో దానినే యోగమంసును తలపు మేము యోగము యోగము అంటుంటారే ఆ యోగం అంటే ఏమి లేదు అర్జున సన్యాసమే యోగము సన్యాసం అంటే ఏమిటి విడిచిపెట్టుట ఏమిటి విడిచిపెట్టుట పనిని విడిచిపెట్టుట కాదు పనియందలి మమకారముని విడిచిపెట్టుట బాగా గుర్తుపెట్టుకోవాలి భగవద్గీత ఎప్పుడు చెప్పినా సరే సన్యాసం అనే పదానికి అర్థం పనిని విడిచిపెట్టమని చెప్పదు పనియందు ఉండేటువంటి మమకారాన్ని విడిచిపెట్టమని చెప్తుంది పనియందు ఉండే మమకారాన్ని విడిచిపెట్టి పనిని గనక నువ్వు గనక చేస్తే అదే యోగము పనియందు మమకారం విడిచిపెట్టకుండా ఫలాపేక్షతో గనక నువ్వు చేస్తే అది యోగం కాదు అప్పుడు నువ్వు యోగివి కావు అని భగవద్గీత హెచ్చరిస్తోంది సకల సంకల్పముల ఫలసహితముగను త్యాగము చేయక ఫలసహితంగా ఆ ఫలితంగా ఏమొస్తుందో నిరంతరం దాన్ని ఆలోచిస్తూ ఫలితాన్ని ఆలోచిస్తూ నువ్వు చేస్తూ ఉంటే నువ్వు ఏనాటికి కూడా యోగివి కాలేవు నువ్వు స్ప్రష్ఠుడు అని భగవద్గీత ఈ పద్యంలో మనకు చక్కగా హెచ్చరిక చేసింది ఇక్కడ ఆధునిక జీవితంలో కూడా మనందరం మీద పెట్టుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి మణిదీపాన్ని అక్షరాల్లో వెలిగించింది భగవద్గీత ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమసాదయే ఆత్మైవ హి ఆత్మనో బంధుకు ఆత్మైవ ఆత్మైవ ఆత్మవ్రిపురాత్మన నిష్కలంకపు బుద్ధిచే నీదు మనసు నుద్ధరింపు అధోగతి నీకు నిర్మలాత్మయ బంధువు నీకు నెప్పుడు నీదు కలుషిత చిత్తమే నీ విరోధీ శత్రువు మిత్రుడు వేరే అంటూ పక్కనంటూ ఎవరు ఉండరు నీకు నువ్వే శత్రువు నీకు నువ్వే మిత్రుడు భగవద్గీత చెప్తుందండి ఎవడో వచ్చి నిన్ను ఉద్ధరించడు ఎవడో వచ్చి నిన్ను కాపాడు ఎవడో వచ్చి ఈ ఏం అరే ఈ చిన్న ఉద్యోగం చేస్తున్నావా నువ్వు నీకెందుకురా నా చెయ్యి ఎందుకోరా నిన్నెవడో ఆదుకోడు నిన్ను నువ్వే ఆదుకోవాలి నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి ఈ లౌకిక జీవితంలో అయినా సరే ఆధ్యాత్మిక జీవితంలో అయినా సరే నువ్వు తింటేనే నీ కడుపు ఆకలి తీరుతుంది పరాయవాడు తింటే నీ కడుపు ఆకలి తీరదు నీకు నువ్వే ప్రయత్నం చేయాలి నీకు నువ్వే ప్రయత్నం చేయాలి నువ్వు లోకంలో ఉద్ధరించబడాలన్నా ఆధ్యాత్మిక జీవితంలో ఉద్ధరించబడాలన్నా నీకు నువ్వే ప్రయత్నం చేయాలి ఎంత చక్కటి ఉపదేశం చేస్తుందో చూడండి నిష్కలంకపు బుద్ధి చే చాలా జాగ్రత్తగా మనం అండర్లైన్ అని చెప్పి ఆంగ్లంలో అంటుంటాం చూడండి కింద గీత గీయవలసినటువంటి వాక్యం నిష్కలంకపు బుద్ధి బుద్ధి అంటే ఏది మంచి ఏది చెడు నిష్కలంకం మత్స అంటకూడదు అటువంటి బుద్ధి చేత నీదు మనస్సుని ఉద్ధరింపు అంటే ఎవ్వడికి హాని చేయకూడదు నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి నీకు నువ్వు నిన్ను నువ్వే బాగుపరుచుకోవాలి కానీ నీ బాగు కోసం ఇంకో నెత్తి మీద భస్మాసురం పెట్టకూడదు అది నిష్కలంకపు బుద్ధి నువ్వు బాగుపడు కానీ ఎదుటివాడి నాశనాన్ని మాత్రం కోరుకోకు అప్పుడు భగవంతుడు నీకు తోడుగా ఉంటాడు అప్పుడు నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటానికి ఆయన సహాయపడతాడు ముందు ప్రయత్నం మనం మొదలు పెట్టాలి అధోగతి నొంద నీకు కాబట్టి ఆ పరిశ్రమలో అధోగతి పొందనీకు మనస్సుని మనస్సు ఎప్పుడూ కూడా పల్లానికి ప్రవహిస్తుంటుంది నీరు మెరుగు నిజము దేవుడెరుగు పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా నీరు మెరుగు నిజము దేవుడెరుగు ఈ మనస్సు కూడా ఎప్పుడు కూడా పల్లం వైపుకి వెళ్ళిపోతుంటుంది అంటే కింద వైపుకి అధోగతి ఏదైతే నీచస్థాయి ఉందో నీచం అంటే కింద కింద వైపుకి వెళ్ళిపోవాలని చూస్తుంటుంది ఉన్నతత్వంగా మెట్లెక్కుదామని చెప్పి ఆ శ్రమ పట్టానికి మనస్సు ఇష్టపడదు కాబట్టి మనస్సును ఎప్పటికప్పుడు ఉన్నతత్వం వైపు చేయడానికి ప్రయత్నం చేయి నిన్ను నువ్వు ఉద్ధరించుకో నిర్మల ఆత్మయే నీకు బంధువు నిర్మలమైనటువంటి మనస్సే నీకు బంధువు ఇంక వేరే బంధువులు అంటూ ఎవరూ లేరు నీ మనస్సే నీకు బంధువు ఎటువంటి మనస్సు నిర్మలమైనటువంటి ఆత్మ అలాగే నీదు కలుషిత చిత్తమే నీ విరోధి చూడండి రెండు మనస్సులే మనస్సు నిర్మలంగా ఉంటే అది బంధువు మనస్సు కనుక కల్మషం అంటే కల్మషం అంటే ఏంటంటే బురద అంటే చెడు ఆలోచన కనుక నీ మనస్సులో గనక ప్రవేశిస్తే నీ మనస్సే నీకు శత్రువు ఎంత చక్కటి వ్యక్తిత్వ వికాస పాఠాలని చెప్పి ఆధునిక యుగంలో మనం అనేకంగా పరుగులు ఇడుతున్నాం చూడండి ఆ వ్యక్తిత్వ వికాస సూత్రాన్ని భగవద్గీత ఇంత చక్కగా మనకి ఈ రెండు పాద్యాల్లో అందించింది మనకి నిర్మల ఆత్మయే బంధువు నీకు నెప్పు ఎప్పుడు ఇక్కడ సత్యనారాయణరావు గారు ఎంత చక్కటి పదం వాడారు చూడండి నీకు ఎప్పుడు ఎప్పుడు అన్న పదం మూలంలో లేదండి నిరంతరము నిరంతరము కూడా నీకు నీ మనస్సే నీకు బంధువు నిర్మలమైన మనస్సు నిరంతరము కూడా కల్మషం గనక నీ మనసులో ప్రవేశిస్తే అదే నీకు శత్రువు కాబట్టి శత్రువుగా నీ మనస్సుని మార్చుకుంటావో స్నేహితుడిగా నీ మనస్సుని మార్చుకుంటావో అది నీ లోపలే ఉంది నీ చేతల్లోనే ఉంది కాబట్టి మనిషి అలా బతకాలి ఉద్ధరించబడాలి తనకుగా తాను ప్రయత్నం చేసుకోవాలి అనే చక్కటి సందేశాన్ని ఈ పద్యంలో మనకు అందించారు అలాగే ఇందులో యుక్తాహార విహారస్య విహారసక్తచేష్ట కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగోభవతి దుఃఖ సముచిత ఆహారి నియత సంచారి మరియు తగిన మెలకువయు తగు నిద్ర కలవాడు కర్మముల యుక్త రీతిని కడపువాడు దుఃఖహరమైన యోగము దొరయగలుగు పక్క పక్కనే రకరకాలుగా ఏర్పడుతూ ఉంటాయి ఆ విఘ్నాలను తొలగించుకోవాలి అని ఈ పద్యంలో చెప్తూ సముచిత ఆహారీ యుక్త ఆహార సముచితమైనటువంటి ఆహారం స్వీకరించాలట అంటే ఏ ఆహారం తింటే మనలో ఉండేటువంటి గుణాలు ప్రకోపించకుండా ఉంటాయో ఏ ఆహారం తింటే మనస్సులో నిర్మలత్వము పెదవుల మీద చిరునవ్వు వస్తూ ఉంటుందో అటువంటి ఆహారాన్నే మనం స్వీకరించటం మంచిది ఏ ఆహారం తింటే అనేటువంటి మదం ఎక్కుతుంటుందో ఏ ఆహారం తింటే నిద్రపోవాలని అనిపిస్తూ ఉంటుందో ఒళ్ళంతా కొవ్వెక్కుతుందో ఏదేదో చెయ్యాలనిపిస్తుందో అటువంటి ఆహారాన్ని స్వీకరించకపోవటమే మంచిది భగవద్గీత చెప్తున్నటువంటి విషయం చిన్న విషయం దగ్గర నుంచి భగవద్గీత పట్టుకుందండి అందుకే మనిషి జీవితంలో ఒక టార్చ్ లైట్ నేను పదే పదే చెప్తున్నాను జీవితంలో ఎలా నడవాలో నిత్య జీవితంలో భగవద్గీత నేర్పుతోంది యుక్తాహార విహారస్య సముచిత ఆహారి నియత సంచారి ఎక్కడికి వెళ్ళాలో ఎప్పుడు వెళ్ళాలో ఏ సమయంలో వెళ్ళాలో ఎలా వెళ్ళాలో అలానే వెళ్ళు నాయన అన్ని చోట్లకి తగుదునమ్మా అని చెప్పి దేవుడు రెండు కాళ్ళు ఇచ్చాడు కదా లేకపోతే బైక్ ఇచ్చాడు కదా అని చెప్పి పరిగెత్తకరా నాయన ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళు నియత సంచారి వాడే జీవితంలో బాగుపడతాడు వాడే యోగి అంటుంది యోగి అంటే ఆధ్యాత్మిక పరంగా యోగం కలవాడని ఒక అర్థం లౌకిక జీవితంలో మనం తీసుకుంటే ఉత్తముడు అని ఉత్తమ మానవుడు అని కాబట్టి యుక్తాహారం స్వీకరించేవాడు నియత సంచారి అంటే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి మాత్రమే వెళ్ళేవాడు అటువంటి వాడు బాగుపడతాడు అలాగే యుక్తచేష్టస్య కర్మసు కర్మముల యుక్తరీతిని గడుపువాడు పనులున్నాయి కదా అని చెప్పి ప్రతి పని చేయకూడదు మనం ఏ పని చేస్తే ఎదుటివాడి మనస్సు బాధపడకుండా ఉంటుందో అటువంటి పని మాత్రమే చెయ్యాలి అటువంటిదే లోకంలో నిజమైనటువంటి ధర్మం అని చెప్పి కూడా పెద్దవాళ్ళు కూడా మనకి చెప్పారు అంటే ఏది చేస్తే ఇతరులు మనస్సు బాధపడకుండా ఉంటుందో అటువంటి పని మాత్రమే చేస్తే వాడు యోగి ఆధ్యాత్మిక పరంగా ఉత్తమ మానవుడు ఆధునిక పరంగా తగిన మెలకువయు తగు నిద్ర కలవాడు తగిన మెలకువయు గడియారం పెట్టుకోక్కర్లేదండి ఒక నియమితమైనటువంటి వేళకి గనక నిద్రపోవటంను మొదలు పెడితే తొమ్మిది పది రాత్రి మొత్తం ఇదొరకట్లో నాలుగు జాములని ఉండేవి ఇప్పుడు జాములు అంటే ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి కూడా వచ్చింది ఆరు నుంచి తొమ్మిది వరకు మొదటి జాము తొమ్మిది నుంచి పన్నెండు రెండవ జాము పన్నెండు నుంచి మూడు మూడవ జాము మూడు నుంచి ఆరు నాలుగవ జాము ఈ నాలుగవ జామునే తెల్లవారుజాము అంటారు జాము అంటే మూడు గంటలు తొమ్మిది తర్వాత మేల్కొని ఉండేటువంటి వాళ్ళని శాస్త్రాలు రాక్షసులు అంటాయి రాక్షసులుగా పేర్కొంది అది నిశాచర సమయంట రాత్రి తొమ్మిది నుంచి మూడు గంటల వరకు ఆ సమయంలో అందరూ తప్పనిసరిగా నిద్రపోవాలి అప్పుడు మెలుకొని చక్కగా తిరిగేటువంటి వాళ్ళు నిశాచరులు రాక్షసులకి చాలా ఇష్టమైనటువంటి సమయం అంటే అది అలాగే బ్రాహ్మీ ముహూర్తంలో మూడు గంటలకల్లా లేచిపోవాలి కాలకృత్యాలు తీర్చుకొని దైవధ్యానం విద్యార్థులైతే చదువుకోవాలి మిగతా వాళ్ళు పెద్దలైతే ఆధ్యాత్మిక పరంగా తమని తాము అభివృద్ధి చేసుకునేటువంటి ఏ ఆసనాలో లేకపోతే పుస్తకాలో చదువుకొని ధ్యానంలో గడపాలి అది చక్కటి ధ్యాన సమయం బ్రాహ్మీ ముహూర్త సమయం తెల్లవారుజాము అంటారు తెల్ల ప్లస్ పారుజాము తెల్లవారుజాము అప్పటి వరకు నల్లగా ఉంటుంది చీకటి ఆ నలుపు మీద తెలుపు ప్రవహిస్తూ ఉంటుంది అందుకే దాన్ని తెల్లవారుజాము అంటారు అక్కడ ఆ సమయంలో నిద్ర పోనే పోకూడదు అలా మేలుకొన్న వారు మహనీయులు అవుతారు అని చెప్తోంది అది భగవద్గీత చెప్తూ తగిన మెలకువయు తగు నిద్ర కలవాడు ఎంతసేపు నిద్రపోవాలో అంతసేపు నిద్రపోవాలి ఎప్పుడు మేలుకోవాలో అప్పుడైనా మేలుకోవాలి కాబట్టి రోజు ఇలా ఇలాగనక నువ్వు ఖచ్చితంగా పాటిస్తూ ఉంటే గడియారం పెట్టుకోనక్కర్లా ఆ సమయానికి శరీరం తనంతట తానే మేల్కొల్పుతుంది అటువంటి వాడు దుఃఖహరమైనటువంటి యోగాన్ని పొందేటువంటి యోగి అవుతాడు ఆధ్యాత్మిక పరంగా నిత్య జీవితంలో కూడా ఉత్తమ మానవుడవుతాడు యథా దీపో నివా నింగతే సోపమా స్మృతాహ చిత్తస్య యుంజతో యోగమాత్మన వాయుగీతి చోట దీపం కదలికే లేక వెలుగు ఏకాగ్రము గను అట్లే ఆత్మ యోగము అభ్యసించు యోగి చిత్తము ఏకాగ్రమై ఉండవలయు మనం చెప్పుకున్నాం పోలికల్ని గుండెకి గుచ్చుకునేటట్లు వాడతారని చెప్పి వ్యాసుడు వాల్మీకుడు వ్యాస వాల్మీకులు ఈ జాతి యొక్క అదృష్టవశాన జన్మించినటువంటి మహాకవులు ఎంత చక్కటి పోలిక వాడుతున్నాడండి వ్యాస భగవానుడు ఈ భగవద్గీత భారతంలోదని చెప్పుకున్నాం ఏమంటున్నాడంటే ఒక యోగి మనస్సు ఎలా ఉండాలి యోగి అంటే ఏంటండి తన మనస్సు మీద ఎవడైతే అధికారం సంపాదిస్తాడో వాణ్ణి యోగి అంటారు నిగ్రహం కలిగినటువంటి వాడు కళ్ళు వాడు చెప్పినట్టు ఏ చూడకు అంటే చూడకు అంతే వెళ్ళకు అంటే వెళ్ళకు వినకు అంటే వినకు మనస్సు చెప్పినట్టల్లా ఇంద్రియాలన్నీ వినాలి మనస్సు కూడా వాడి అధీనంలో ఉండాలి అటువంటి వాడిని యోగి అంటారు వాడి యొక్క ఆ ఏకాగ్రత ఎటువంటిదో భగవద్గీత చెప్తోంది వాయుగతి లేని చోట దీపంబు ఎట్లు కదలికే లేక వెలుగు వాయువు యొక్క సంచారం లేని చోట ఇప్పుడు ఎక్కడైనా దీపం పెట్టామనుకోండి గాలి వీస్తుంటే దీపం ఆరుతుందా ఆరుతుందా అంటే మనం కొండెక్కుతుందంటాం కదండి అలా కొండెక్కేటువంటి పరిస్థితి వస్తుంది అలా కాకుండా అసలు దీపం లేనటువంటి చోట మొత్తం తలుపులన్నీ బిడాయించి దీపం వెలిగించామనుకోండి గాలి లేదనుకోండి దీపం నిశ్చలంగా వెలుగుతుంది అట్లా యోగి యొక్క మనస్సు కూడా అలా నిశ్చలంగా ఉంటుందట ఇక దీపానికి గాలి యొక్క సంచారం లేదు కాబట్టి ఇలా కదలటాలు ఉండవు యోగి మనస్సు కూడా అలాగే ఉంటుంది ఎవరికి తన మనస్సు మీద తనకి అధికారం సంపాదించుకున్నటువంటి వాడు వాడే ఆత్మ సంయమి అటువంటి నిగ్రహాన్ని నువ్వు సంపాదించుకో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా తెల్లవారుజామున ఎవడైతే లేచి చక్కగా అటువంటి సాధన చేస్తాడో వాడికి ఇటువంటి ఆత్మ సంయమత్వం లభిస్తుంది తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంయుతం స యోక్తవ్యో యోగో అనిర్విన్న సంయోగము యద్దాని తొలగద్రోయు స్థితిని యోగము పేర గుర్తింపవలయు చెందని చిత్త ప్రవృత్తి తోడ సలుపు ఆ యోగమే పట్టు సడలనీకా చూడండి చిన్న విషయాలు మన నిత్య జీవితంలో ఒక తండ్రి ఒక సోదరుడు మనకు పక్కన నిలబడి ఎలా హితోపదేశం చేస్తాడో శ్రీకృష్ణ భగవానుడు ఆ రకమైనటువంటి హితోపదేశం చేస్తున్నాడు చిన్న విషయం కూడా మనకు చెప్తున్నాడు ఏడుపులు వస్తాయి తట్టుకోలేని పరిస్థితులు వస్తాయి ఒక్కొక్కసారి జేబులో పైసా ఉండదు ఏం చేయాలో తోచదు మనస్సంతా కూడా అయ్యో 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 ఇంట్లో బియ్యం తెచ్చుకోవడానికి డబ్బులు ఉండవు దుఃఖాలన్నీ కూడా ఏడుపులన్నీ ఒక్కసారి మీదొచ్చి పడతాయి ఇలాంటి ఏడుపులు అనేకం అనేక కష్టాలు కూతురికి కష్టం భార్యకి కష్టం పిల్లలకి కష్టం తనకి కష్టం ఉద్యోగంలో కష్టం ఇన్ని కష్టాలు మీదొచ్చి పడతాయి అప్పుడు ఎలా బతకాలి గీత నేర్పుతోంది దుఃఖ సంయోగము ఇలాంటి దుఃఖాలు అనేకం కలిసి వస్తే దాన్ని అద్దాని త్రోయు రా ఎన్నొస్తాయరా నా భగవంతుడి కంటే మీరేమి గొప్పవాళ్ళు కారు ఎన్నొస్తాయరా ఆయన కరుణ ఉంటే ఇవేవి నాకు లెక్కలోకి రావు ఆయన నాకు ఏది ప్రాప్తింప చేయాలో అది చేస్తాడు ఏది నా వద్ద నుంచి తీసేయాలో అది తీసేస్తాడు కాబట్టి ఆయన అనుగ్రహం నా మీద ఉంది నేను దీన్ని ఏదో పెద్ద పర్వతాలలాగా మేరు పర్వత వింజ పర్వతాలలాగా నేను ఈ సమస్యల్ని చూడను ఆయన అనుగ్రహం నా మీద ఉన్నది అనే భావనతోటి నువ్వు ఆ దుఃఖాలని తొలగ త్రోయాలి ఎందుకంటే మనస్సులో ఉన్నదే బయట ఉంటుంది అయ్యో 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 అని ఏడవటం నీ మనసు లోపల నుంచి వస్తుంది గమనించు అందుకే స్వామి చెప్తారు ఎప్పుడూ కూడా సాక్షిలాగా బతకాలట ఒక్క నిమిషం రమణ మహర్షి చెప్తారు మన శరీరంలో నుంచి మనం బయటకు వచ్చి చూడాలట బయటకు వచ్చి చూడండి ఒకసారి ఆలోచన చేస్తేనే మన ఒళ్ళంతా జల్లు ఉంటుంది మన శరీరం నుంచి మనమే వేరేవాడు ఎవడరాడు మన శరీరం నుంచి మనమే బయట ఉండి మన శరీరాన్ని మనం ఒకసారి అన్నాడు ఏంటి శరీరం ఏంటి పిచ్చిది చెయ్యి ఇలా ఎగరేస్తుంది ఏంటి కాలు ఇలా కదుపుతోంది ఏంటి అరే ఇక్కడ ఎవరన్నా గుండు చూద్దీ గుచ్చితే అయ్యో అయ్యోని ఏంటి భలే ఉందరా ఈ శరీరం అని నువ్వు పక్క నుంచి చూస్తూ ఉంటే సాక్షిలాగా చూస్తూ ఉంటే నీ శరీరం నీకు చాలా చిత్రంగా కనపడుతుంది అలా సాక్షిలాగా ఉండటం నేర్చుకో మొదట ఒక నిమిషం తర్వాత రెండు నిమిషాలు ఇలా ప్రయత్నం కనుక చేస్తూ పోతే నువ్వే సాక్షిలాగా ఉండి ఈ శరీరం పట్ల నీకు వ్యామోహం తగ్గిపోతుంది అప్పుడు నువ్వు మోక్షార్హతను నువ్వు పొందుతావు నేను నేనైనా నేను ఆ స్థితిని నువ్వు చేరగలుగుతావు రమణ మహర్షి ఏది చెప్పారో అదే శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్తూ దానినే యోగము పేర గుర్తింపవలయు చెందని చిత్త ప్రవృత్తితోడా ఆధునిక యుగంలో విద్యార్థులందరూ కూడా అలవర్చుకోవలసినటువంటి పద్యపాదం ప్రవృత్తి ఏదైనా ఒక విషయంలో పదే 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 ఎవరైనా చెప్తున్నారనుకోండి మంచి మాట ఊరు కవా ఎన్నిసార్జ్ అవుతాను అని వే వెంటనే ఒక మాట వచ్చేస్తుంది ఈ రోజుల్లో ఎవ్వరూ కూడా మంచి మాట చెప్తూ ఉంటే అంటున్నారు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు కన్న తండ్రే కొడుకు చెప్తున్నా సర్లేవే బ చెప్పొచ్చేవాళ్ళి ఇట్లాగా ఒక విసుగు వచ్చేస్తుంది తప్పు విసుగు పడకరా నీ మంచి కోసం చెప్తున్నాడు రా విసుగు చెందనటువంటి ప్రవృత్తిని నీ మనస్సుకు అలవాటు చేసుకో ఎందులోనైనా సరే అందులోను ఆధ్యాత్మిక పరంగా నువ్వు బాగుపడాలి అంటే విసుగు చెందనటువంటి ప్రవృత్తిని అలవాటు చేసుకో విసుగు చెందని చిత్త తోడ సలుపుము అదే యోగము చూడండి యోగం అంటే ఈ ముక్కు మూసుకొని ఇలా నోరు మూసుకొని ఇలా బాసింబట్టలు పెట్టలేసుకొని కూర్చొని తపస్సు చేయటం అది ఒక యోగ పద్ధతి అదే యోగం కాదు నాయన నిత్య జీవితంలో కూడా యోగం ఉంది విసుగు చెందనటువంటి చిత్త ప్రవృత్తిని నువ్వు కలిగి ఉండాలి అలా చెప్తూ మనసు చేతనే గణములెల్లా ఎల్ల విషయాల నుంచి నివృత్తిపరచి కాబట్టి ఏది నీకు హానికరమవుతోందో దాని చేతనే హానికరమైనటువంటి వాటన్నిటిని పక్కన పెట్టేయాలి ఎంత చక్కటి వైద్యులు చూడండి శ్రీకృష్ణ పరమాత్మ ఎంతటి వైద్యుడో చూడండి ఏది నీకు హాని కలిగిస్తోంది మనస్సు ఆ మనస్సు చేతనే హాని కలిగించేటువంటి ఇంద్రియాలు వాటిని పక్కన పెట్టి అంటే ఏం లేదండి పదే 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 ఆయన మహానుభావుడు చెప్తోంది ఏంటంటే మనో నిగ్రహం అలవాటు చేసుకో తద్వారా నువ్వు బాగుపడతావు నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళని బాగుపరుస్తావు ఎందుకంటే ఆధునిక జీవితంలో కూడా ఇది శిరోధార్యమైనటువంటి విషయం నిగ్రహం లేక ఆధునిక యువతరం కానివ్వండి చాలా విషయాల్లో పెద్దవాళ్ళ కారణం నుండి చెడిపోయేటువంటి పరిస్థితులు వస్తున్నాయి కోపతాపాలతోటి ఒకళ్ళనొకళ్ళు శపించుకుంటున్నారు ఒకళ్ళనొకళ్ళు దుర్భాషలు ఆడుకుంటున్నారు జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నారు కాబట్టి నిగ్రహం అలవాటు చేసుకోండి అందరూ బాగుపడతారు అనేటువంటి చక్కటి సందేశాన్ని ఆత్మ యోగంలో ఈ శ్లోక పద్యాలు మనకి అందిస్తున్నాయి మరిన్ని విశేషాలు ఈ ఆత్మ యోగంలోనివి మళ్ళీ వచ్చే భాగంలో మనం ఆ పరమాత్మ యొక్క దయతోటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అందాక జయ జయశంకర్ శ్రీ గీతామృతం రచయిత డాక్టర్ పివి సత్యనారాయణరావు గారి శత జయంతి సందర్భంగా పంగనామముల సమాఖ్య మరియు శిశిర వసంతము సంస్థల సంయుక్త సమర్పణ